హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ వంకాయ గ్రేవీ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి. వంకాయలతో చాలా రకరకాల కర్రీస్ చేసుకుంటూ ఉంటాము. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ కర్రీ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ టేస్టీ వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దానికంటే ముందు కావాల్సిన పదార్థాలు, శుభ్రపరచుకున్న 1/2 kg వంకాయలు, ఆ తర్వాత 3 ఉల్లిపాయలు, అలాగే 3 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, 5-6 ఎండుమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 టమాటో, 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలకులు, కొన్ని పల్లీలు, కొన్ని మిరియాలు, కొన్ని మెంతులు, కొన్ని నువ్వులు, కొంచెం జీలకర్రను తీసుకోవాలి. వీటి ఫ్లేవర్తో కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి. 2 రెమ్మల కరివేపాకు. తయారు విధానం, ఒక బాణీ స్టవ్ పై ఉంచి అందులో పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత అందులో ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న మసాలా దినుసులు అన్నీ దానిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదని కొన్ని మామూలుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో కర్రీకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత అందులో 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర వేసుకోవాలి. అవి చిట్పటలు ఆడేటప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే పుదీనాను కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అందులో 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 teaspoon పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయలను అందులో వేసుకోవాలి. నేను ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నానండి. మీరు పొడవు వంకాయలను తీసుకోవచ్చు, లేదంటే బ్లాక్ కలర్ వంకాయలను తీసుకోవచ్చు. ఆ బాండీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. దానిపై మూత నుంచి ఫ్రై చేసుకోవాలి. మూత ఉంచడం ద్వారా వంకాయలు అనేవి తొందర మగ్గుతాయి. ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ఫ్రై చేసుకున్న మసాలాలన్నీ అందులో వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వంకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అందులో 1 టమాటాని సన్నగా కట్ చేసి దానిలో వేసుకోవాలి. చూడండి, ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, టమాటో మగ్గింది. ఒకసారి కలుపుకొని మనకి గ్రేవీకి మసాలా రెడీ అయిపోయిందండి. అవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఎండుమిర్చి ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కారం అవసరం లేదండి. ఆ తర్వాత గ్రేవీకి సరిపడినన్ని వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దానిపై మూత నుంచి ఉడకనివ్వాలి. మనకి ఉడికి ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు దాన్ని ఉడికించుకోవాలి. అది కొంచెం ఉడికిన తర్వాత అందులో 2 teaspoons ధనియా పౌడర్ వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి. బాగా కలిపితే నుజ్జు నుజ్జు అయిపోతాయి కాబట్టి కొంచెం మెల్లగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత దానిపై మూత నుంచి 1-2 నిమిషాలు మగ్గనివ్వాలండి. చూడండి, మన కర్రీ దగ్గర పడింది, కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి టేస్టీ టేస్టీ గ్రేవీ వంకాయ కర్రీ మీ అందరి కోసం. చాలా సూపర్గా ఉంటుంది. మెంతులు, అలాగే మిరియాలు, మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాం. పల్లీలు, నువ్వులు వేసుకున్నాం. వీటి కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా చేసుకున్నారంటే అడిగి మరీ ఇలాగే చేయించుకుంటారండి, అంత సూపర్గా ఉంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి, మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.